ఎప్పుడు కొట్టామన్నది కాదు. బుల్లెట్ దిగిందా లేదా అంటూ సైలెంట్గానే సినిమా డైలాగులు చాలామంది చెబుతుంటారు. అచ్చం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది. అవును, తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే కాదు, కుమారుడు నారా లోకేష్ సైతం ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయారు. తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా లోకేష్కు ఏపీ సిఐడి ఎట్టకేలకు ఢిల్లీకి వెళ్ళి ఆయన ఎక్కడున్నారో తెలుసుకొని పర్ఫెక్ట్గా నేరుగా ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అలైన్మెంట్లో A14గా ఉన్న లోకేష్కు సిఐడి అధికారులు ఈరోజు 41A కింద నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 4వ తారీఖున ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో సిఐడి స్పష్టంగా పేర్కొంది. ఢిల్లీలోని గల్లాజయదేవ్ నివాసంలో ఉన్న నారా లోకేష్ను సిఐడి అధికారులు కలుసుకొని అక్కడే నోటీసులు ఇచ్చారు. నోటీసులు తీసుకొని విచారణకు సహకరించాలి అంటూ కూడా తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆదేశించిన విషయం మనకు తెలిసిందే. అందుకే అంటున్నాను, దెబ్బ కొడితే కుంభస్థం పగిలిపోవాలి. ఆ మాదిరిగా తాజాగా అటు చంద్రబాబు జైల్లో, లోకేష్ విచారణలో ఫుల్ బిజీ అవుతారు ఇక రాబోయే వారంలో. అక్టోబర్ 3వ తారీఖున సుప్రీంకోర్టులో చంద్రబాబు గారి బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో కూడా వాదోపవాదనలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు పిటిషన్ను అక్టోబర్ 3న జస్టిస్ అనిరుద్ బోస్, అలాగే జస్టిస్ బేలా త్రివేద్ బెంచ్ విచారిస్తుందని ముందుగా వెల్లడించారు. అయితే ఈ కేసును హఠాత్తుగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్ విచారించాల్సి ఉండగా ధర్మాసనం నుంచి భట్ తప్పుకున్నారు. ఇందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కొత్త బెంచ్ ఏర్పాటైందని సుప్రీంకోర్టు చెబుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కుమారుడు కూడా ఏమీ తక్కువ తినలేదు అన్నట్టుగానే తీగలాగితే డొంకంతా కదులుతుంది ఇప్పుడు లోకేష్ భాగవతం కూడా. విచారణలో వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి, ఈ పెద్ద అయిన సమాధానాలు ఎలా ఉంటాయి అనేది మస్తు మంది ఇప్పుడు ఖుషి అవుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే అనుభవం ఉంది, మేనేజ్ చేసేసాడు ఆయన విచారణలో అదోటిదోటి చెప్పి సైలెంట్గా ఉండి. కానీ మన లోకేష్ బాబును అలా కాదు, చాలా హుందాగా అన్నీ చెప్పేస్తాడు. మరి రేపు జరగబోయే తొలి విచారణ కార్యక్రమం నారా లోకేష్ అక్టోబర్ 4న ఎలా దాన్ని ఎదుర్కొంటారు అనేదే టీడీపీ నేతల్లో గందరగోళం. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్లు ముసుగులో, అప్పటి ప్రభుత్వ పెద్దలు సాగించిన భూదంద భూదోపిడీ, మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసి ముందుకు వెళ్తుంది. ఇందులో అప్పటి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి పొంగూరు నారాయణ, చంద్రబాబు గారి సన్నిహితులు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య, రాజశేఖర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. చంద్రబాబు కుమారుడు అప్పటి మంత్రి లోకేష్కు సైతం ఇందులో 14వ నిందితుడిగా చేర్చారు. ఇక్కడ క్విట్ ప్రోకో ద్వారా అవినీతి జరిగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఐఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారు పేరిట జరిగిన భూ దోపిడీలో నాటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ చాలా పెద్ద కీలక పాత్రే పోషించారని సిఐడి ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ చెబుతోంది. ఈ మేరకు ఈ కేసుల్లో లోకేష్ A14గా చేర్చినట్టు కూడా న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో పేర్కొంది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ పేరిట చంద్రబాబు లోకేష్ క్విట్ ప్రోకోకు పాల్పడ్డారని, తద్వారా తమ కుటుంబానికే చెందిన హెరిటేజ్ ఫుడ్స్, లింగంనేని రమేష్ కుటుంబానికి చెందిన భూముల విలువ అమాంతం పెరిగేలా అక్రమాలకు పాల్పడ్డారన్నది ఇక్కడ నిర్ధారించడం జరిగిందట. సొంత కంపెనీకి భూములు వచ్చేలా, భూముల ధరలు రెక్కలంటేలా ప్లాన్ చేసింది చంద్రబాబు, ఆయన కుమారుడు, అలాగే మాజీ మంత్రి అయిన నారాయణ. అధికార పార్టీ వాళ్ళది అప్పుడు. చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక లోకేష్ అంటారా, చంద్రబాబు చెబితే ఆయన కాదంటాడా, ఈయనకంత పెద్ద సీన్ ఉందా, రాజధాని ఎక్కడ నిర్మిస్తారన్నది ముందుగానే ఈ పెద్దలకు తెలియడంతో తాడేపల్లి, తుళ్ళూరు, మంగళగిరి మండలాల్లోనే ముందుగానే భారీగా భూములు కొనుగోలు చేసి దక్కించుకున్నారు. ఇక లింగంనేని రమేష్ కుటుంబంతో క్విట్ ప్రోకోకు పాల్పడ్డారు. అందులో భాగంగా అమరావతిలో భూములు పొందారు. 2014 జూలై 1న 7.21 ఎకరాలను కొనుగోలు చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం జూలై 7, 2014న ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. లింగంనేని రమేష్ కుటుంబ సభ్యులకు నుంచి 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట దక్కించుకున్నారు.
ఆ విషయం బయటకు రావడంతో వెంటనే 4.55 ఎకరాలు సెల్ అగ్రిమెంట్ రద్దు చేసుకున్నారు ఇల్లు. ఆపై పై అధికారులు ఒత్తిడి మేరకు లింగంనేని రమేష్ హెరిటేజ్ ఫుడ్స్ భూములకు దూరంగా వెళ్తున్నట్టు మరో ఐపీఆర్ అలైన్మెంట్ను మార్చేశారు పూర్తిగా. లింగంనేని రమేష్ కుటుంబానికి చెందిన 355 ఎకరాలు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఆనుకొని ఉండేలా ఐఆర్ఆర్ వెళ్లేలా అలైన్మెంట్లు చేసుకొని దీనివల్ల పూర్తిగా వాళ్ళ భూములకు రెక్కలంటే ధరలు వచ్చేలా ప్లాన్ చేసుకొని పూర్తిగా ఇది స్కిప్ చేసేశారు. ఇది మొత్తం దందా. ఏదేమైనప్పటికీ న్యాయమే అల్టిమేట్గా విజేత. మరి అన్యాయం అయితే ఇప్పట్లో వస్తుందా, టైం పడుతుందా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అదే జరిగితే మరి పరిస్థితి ఏంటి అంటే ఏమీ లేదండి. ఇదన్నీ తాటతెల్లమైతే మనక టీడీపీ క్లోజ్ కావడం ఖాయం, అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.